ఈ కలర్ డిఫరెంట్ కదా, ఆ కలర్ చూడండి సార్ ప్లీజ్. అది ఓపెన్ చేయండి చెప్పండి సార్. నాకు నిన్న కంప్లైంట్ వచ్చింది మేడం నుంచి, సుష్మిత మేడం నుంచి. సో ఏదైతే స్వీట్ ఆర్డర్ చేశారో ఆన్లైన్లో జొమాటో నుంచి, మినర్వా గ్రాండ్ నుంచి, నాకు వెంటనే కంప్లైంట్ వచ్చింది. ఏంటిదంటే అందులో ఫంగల్స్ ఉందని చెప్పేసి మేడం వాట్సాప్లో ఇమేజెస్ షేర్ చేశారు. ఆ ఇమేజెస్ షేర్ చేసినప్పుడు చూసినప్పుడు ఫంగల్స్ అనేది ఉంది. సో నిన్న వచ్చింది కాబట్టి కంప్లైంట్. నేను ఇవాళ వచ్చి ఇన్స్పెక్ట్ చేశాను, చూస్తే అందులో ఫంగల్స్ నిజంగానే ఉంది. ఇదే మాట నేను స్టాఫ్ మెంబర్స్ని అడిగాను, ఇంత స్టేల్ ఫుడ్ ఎలా మీరు సప్లై చేస్తున్నారు కస్టమర్స్కి అని చెప్పేసి. సో దాని మీద ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంది. సో అండ్ ఇంతకు ముందు కూడా ఈ హోటల్కి నేను వచ్చాను, ఇన్స్పెక్ట్ చేశాను, శాంపుల్ తీస్తే ఏదైతే శాంపుల్ తీసానో అది దాని మీద కూడా కేసు నడుస్తుంది ప్రెసెంట్ ఈ హోటల్ మీద. సో ఇలాంటి మరీ జరగద్దు అని చెప్పేసి చెప్తున్నాను ప్రెసెంట్ హోటల్ మీద. మేడం ఇదివరకు ఆన్లైన్ ఫిర్యాదు చేసినప్పుడు కేసు నడుస్తుంది కదా, మళ్ళీ వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేస్తారండి నెక్స్ట్? సో రెండోసారి వచ్చింది కదా, లాస్ట్ టైం వచ్చింది కంప్లైంట్ మీద రాలేదండి. ర్యాండమ్ శాంప్లింగ్, ర్యాండమ్ ఇన్స్పెక్షన్కి వచ్చేటప్పుడు నేను శాంపుల్ తీసాను. సో శాంపుల్ తీసినప్పుడు రిపోర్ట్లో వచ్చింది ఏంటిదంటే స్టాండర్డ్స్ కి కన్ఫర్మ్ అవ్వట్లేదు, ఆయిల్ శాంపుల్ తీసాను అనమాట. మీరు ఎన్ని రోజుల్లో చర్యలు తీసుకుంటారు మేడం దీనిపైన? ఆల్రెడీ నడుస్తుందండి కేసు, వీళ్ళకి నోటీస్ వచ్చింది, నడుస్తుంది. ఈ రోజు ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఇన్స్పెక్షన్ చేసి శాంపుల్ తీస్తాం, శాంపుల్ సేకరిస్తాం. సో శాంపుల్ మాకు ఒక ప్రాసెస్ ఉంటుంది, పంచనామా అవన్నీ రాస్తాము. సో అవన్నీ రాసిన తర్వాత ల్యాబ్ కి పంపిస్తాము, ల్యాబ్ పంపించిన తర్వాత రిపోర్ట్ బట్టి మా ప్రాసెస్. మీడియా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ప్రాబ్లం వచ్చేసి నేను యెస్టర్డే అంటే నిన్న మధ్యాహ్నము 2:30 ప్రాంతంలో నేను మినర్వా కాఫీ షాప్ లో నుంచి సౌత్ ఇండియన్ థాలీ అనేది ఫుడ్ ఆర్డర్ చేశాను, అంటే జొమాటోలో నుంచి ఆర్డర్ చేయడం జరిగింది. నేను మా కొలీగ్ కలిసి ఆర్డర్ చేశాము, యూ కెన్ సీ ద బిల్. అండ్ దీంట్లో ఏమైందంటే భోజనం చేశాక నేను మా పాప భోజనం చేశామండి, చేశాక మా అమ్మాయి స్వీట్, షీ వాజ్ అబౌట్ ఈట్ స్వీట్ అనమాట. ఆ బాక్స్ ఓపెన్ చేయడానికి రాక నాకిస్తే నేను ఓపెన్ చేసేసరికి కంప్లీట్లీ ఆ ఫుడ్ అనేది యూ కెన్ సీ ది స్వీట్, ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఫంగస్. ఓకే, చూసారు కదండి, దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్. సో ఈ ఫంగస్ వచ్చిన ఫుడ్ ఇది నాకు ఫస్ట్ టైం కాదండి, ఇంతకు ముందు లాస్ట్ టైం అక్టోబర్ 21 నాడు నేను కంప్లైంట్ చేశాను. అక్టోబర్ 21 ఈవినింగ్ 8:00 కి ఇదే అంటే ఇదే మినర్వా కాఫీ షాప్ లో నుంచి నేను లంచ్ బాక్స్, ఇట్స్ నార్త్ ఇండియన్ ఫుడ్ అండి, అది నేను ఆర్డర్ చేశాను. గతంలో కూడా నాకు ఇలాంటి స్పాయిల్డ్ డ్యామేజ్ ఫుడ్ నాకు ఆర్డర్ చేసినప్పుడు డెలివర్ చేయడం జరిగింది. దీని గురించి నేను కంప్లైంట్ ఇచ్చాను, కంప్లైంట్ చేశారండి మినర్వా వాళ్ళకి, కంప్లైంట్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం జొమాటో వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చారా? ఆన్లైన్ లో కంప్లైంట్ ఇచ్చాను, వాట్సాప్ చాట్ కూడా ఉంది మినర్వా వాళ్ళది, ఇమేజెస్ కూడా పంపించాను. చూడండి ఇలాంటి